నంద్యాల జిల్లా ముచ్చుమరి గ్రామంలో మైనర్ బాలిక కుటుంబాన్ని మద్దతుగా నందికొట్కూరులో ర్యాలీ చేపట్టారు వాల్మీకి సంఘాలు. ముచ్చుమరి గ్రామానికి ఎవరిని వెళ్లకుండా అడ్డుకుంటున్న పోలీసులు బాలిక కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలని కోరారు. వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తూ పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించారు వాల్మీకి సంఘాలు. హోమ్ మినిస్టర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు కూడా చేశారు. మహిళలపై అత్యాచారం అరికట్టలేని ప్రభుత్వం ఎందుకు? బాలిక కుటుంబానికి న్యాయం చేసేంత వరకు పోరాడతాం అన్నారు వాల్మీకి సంఘాల నేతలు. ఇదే సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ నందికొట్కు రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద నుంచి అందిస్తారు. లోకేష్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నందికొట్కూరు రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. ఏదైతే గత 8 రోజుల పాటు నుండి ఆచూకీ లభ్యం కాకుండా వాళ్ళ యొక్క బాలిక తల్లిదండ్రులు కావచ్చు, అక్కడున్న గ్రామస్తులు కావచ్చు, ప్రజా సంఘాలు ప్రతి ఒక్కరూ కోరుకుంటున్న పరిస్థితి, ఎంతగానో ఎదురు చూస్తున్న పరిస్థితి. ఒకవేళ అమ్మాయి అత్యాచారానికి గురయ్యి హత్యకు గురైతే ఖచ్చితంగా బాడినన్న తమకు అప్పజెప్పాలంటూ వారి యొక్క బాలిక తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ యొక్క కుటుంబానికి కూడా పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్న పరిస్థితి. వాల్మీకులు అయితే కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రజా సంఘాలు కానీ ప్రతి ఒక్కరూ యొక్క వీరికి మద్దతు తెలుపుతున్న పరిస్థితి. మొత్తం మీద చూసుకున్నట్లయితే తమకు న్యాయం జరగాలి, తమకు ఖచ్చితంగా ఈ యొక్క బాలిక ఆచూకీ అనేది తెలపాలనే విషయాన్ని ఇక్కడున్న నాయకులు ప్రస్తావిస్తున్న పరిస్థితి. అంతవరకు న్యాయం జరిగేంత దాకా పోరాటం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అసలు ఏమనుకుంటున్నారు, అసలు మీరు కోరుకుంటున్నది ఏంటంటారు? సార్, మేము ఏం కోరుకోలేదు సార్. కనీసం 8 రోజులు అవుతుంది, నిందితులు అత్యాచారం చేసి హత్య చేసినారని చెప్తున్నారు. 2 రోజులు కాలం అంటున్నారు, 2 రోజులు బూడ్చిపెట్టినామని చెప్తున్నారు, మరో 2 రోజులు కాల్ చేసినామని చెప్తున్నారు. కనీసం 8 రోజులుగా ఒక పసిబిడ్డను అత్యాచారం చేసి హత్య చేస్తే కనీసం పసిబిడ్డ ఆజుకి కనుకోలేని ప్రభుత్వం నిజంగా ఇది ఎలాంటి ప్రభుత్వము? కనీసం ముఖ్యమంత్రి గారు స్పందించలేదు. జరిగిన దాడి జరిగిన ఆ పాప అత్యాచారం జరిగి హత్య జరిగిన మరుసటి రోజే నారా లోకేష్ గారికి, హోమ్ మినిస్టర్ గారికి నేనే మెసేజ్ చేశా. కనీసం దానిపైన కూడా ఎటువంటి చర్యలు లేదు, ఒక ప్రెస్ మీట్ లేదు. హోమ్ మినిస్టర్ మహిళండి కూడా ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఆ సామాజిక వర్గానికి చెందిన నిందితులని చెప్పి వెనకేసుకొస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. రాష్ట్రంలో ఏ ఒక్క పసిబిడ్డకు అత్యాచారాలు కానీ ఇలాంటివి జరగకూడదంటే ఖచ్చితంగా కఠినంగా చట్టాలు తీసుకోవాలా, చట్టాలు కఠినంగా ఇది చేయాలని చెప్పి కోరుతూ తెలంగాణలో సజ్జనార్ గారు 4 నిందితులను ఎన్కౌంటర్ చేస్తే అటువంటి పరిస్థితి మళ్ళీ తెలంగాణలో ఎటువంటి అత్యాచారం కూడా జరగలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నిందితులను అంత కఠినంగా శిక్షించాలా? ఈ 3 నిందితులు మైనర్ బాలికలే కాదు, 4 వ్యక్తి కూడా ఉన్నాడు. ఈ పసిబిడ్డలకి ఒక మనిషిని, ఒక పసిబిడ్డని చంపి కాలువలోకేసి రాళ్ళు కట్టి అంత నాలెడ్జ్ ఉంటుందా మీరు చెప్పండి? ఖచ్చితంగా 4 వ్యక్తి ఉన్నాడు. దీంట్లో రాజకీయ కోణాలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా పసిబిడ్డలను మనం కాపాడుకోలేని పక్షంలో, మహిళలను మనం కాపాడుకోలేని పక్షంలో, మహిళలను రక్షించుకోలేక పసిపిల్లలను రక్షించుకోలేని ప్రభుత్వము, పసిపిల్లలను రక్షించుకోలేని ప్రజాస్వామ్యము మనకెందుకు అని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మైనర్ బాలిక అత్యాచారానికి గురైందని మీరు భావిస్తున్నారా? ఆ తర్వాత హత్య చేసింటారని మీరు అనుకుంటున్నారా? అత్యాచారానికి గురి చేసినాం, అత్యాచారం చేస్తే కాలువలో పడేస్తామని చెప్పి నిందితులు చెప్పినారని పోలీసు వారు చెప్తున్నారు కదా సార్. ప్రభుత్వము పట్టించుకోలేదు, పోలీసు వారు పట్టించుకోలేదు. దయచేసి మీడియా వారు అన్నా కూడా ఆ పసిబిడ్డకు న్యాయం చేయాలా, ఇంకొక పసిబిడ్డ అన్యాయం కాకూడదంటే ఖచ్చితంగా ఇటువంటి కఠిన చర్య తీసుకోవాలా? అప్పుడు ముఖ్యమంత్రి గారు వెంటనే ముచ్చుమరి గ్రామాన్ని సందర్శించి ఆ బాధిత కుటుంబం ఎవరైతే ఉన్నారో వాళ్ళకు భరోసాగా నిలబడాలా? ఉన్నతాధికారులు ఎవరైతే ఈ ఇష్యూలో 8 రోజులుగా అలసత్వం ప్రదర్శించినారో వాళ్ళని ఒక్కరినన్నా, కనీసం ఒక్కరినన్నా ఒక హోంవర్క్ నన్ను సస్పెండ్ చేశారా? ఎందుకు మీరు ఎన్ని కేసుకొస్తున్నారు అనుకుంటున్నారు? అంటే కేసుని పక్కదా పట్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా, ఏమన్నా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా, లేదంటే పోలీసుల యొక్క నిర్లక్ష్య వైఖరి ఏమైనా ఉందంటారా? సార్, ఖచ్చితంగా ఎస్ఐసిఏ గారి నిర్లక్ష్యం లేకపోతే 8 రోజులుగా పక్కదారి పట్టిస్తే మనకంటూ డిపార్ట్మెంట్ ఎస్ఐ గారు కానీ సీఏ గారు కానీ ఎస్పీ గారు కానీ ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ
ఎదుటోడు ఏం నిందితోడు చెప్పిండేదే కాకుండా వారి యొక్క విచక్షణ ధోరణితో ఎలా విచారించాలి, ఇంతటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా కూడా ఒక అమ్మాయి ఆజుక కనుక్కోలేకపోతున్న ప్రభుత్వం అంతా రాష్ట్ర ప్రభుత్వం కనుక్కోలేకపోతుందంటే ఇంతకన్నా మరి వేరే సిగ్గుచేట ఏమన్నా ఉందా సార్? ఖచ్చితంగా ఆ అమ్మాయికి న్యాయం చేయాలనుకుంటే 24 గంటలు సార్దా ఎన్నో ఇష్యూలు చూసినాం. 8 రోజులు ఒక మైనర్ బాలికను రేప్ చేస్తే కనీసం హోమ్ మినిస్టర్ గారు స్పందించలా, ముఖ్యమంత్రి గారు స్పందించలా, లోకల్ లీడర్స్ లోకల్ మినిస్టర్లు కూడా రాలే సందర్శనకు. ఏమి ఏం దీనికి సంకేతం ఇస్తున్నాం అంటే నిందితులు హోమ్ మినిస్టర్ గారు సామాజిక వర్గానికి చెందిన వారనా? మీరు వెనకేసుకొస్తున్నారు చెప్పండి. మీ చేత కాకపోతే మేమే ఎత్తుకుంటాం వదిలేసేసి వెళ్ళిపోండి. మేము చట్టాన్ని చేతుల్లో తీసుకోకూడదనే ప్రభుత్వం చర్య తీసుకుంటుందని 8 రోజులు చూసినాం. 8 రోజులు చూసి మా చేత కాకనే ఈరోజు మా గుండెలు పగిలి అన్ని జిల్లాల నుంచి వచ్చి ఈ నందికొట్కూరు పోలీస్ స్టేషన్ ముందర మేమే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకోవాలా లేకపోతే పాప ఆజుకి కనుక్కుంటారని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేయాలని వచ్చినాం. మాకు న్యాయం జరగని పక్షంలో ఖచ్చితంగా ఇదే పోలీస్ స్టేషన్ ముందు పెట్రోల్ పోసుకొని అడ్డించుకుంటాం. ఇది సత్యం 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 అంతే. మీరు చెప్పండి, ఒక మహిళగా దీన్ని ఎట్లా చూస్తారంటారు? ఒక మహిళగా దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. మేము సిపిఐ పార్టీ అనుబంధ సంఘం ఏపీ మహిళా సమైక్య జిల్లా సెక్రటరీని. నా పేరు రజిత. అయితే గతంలో కూడా మహిళలపై చిన్నపిల్లల కానుంచి ముసలిళ్ళ వరకు కూడా ఇప్పటి వరకు దాడులు అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గతంలో జరిగినటువంటి సంఘటనలు ప్రీతిబాయి కానీ అలాగే భిల్కస్ బాను కానీ ప్రియాంక రెడ్డి కానీ ఇలా చాలామంది దాడులకు గురవడం జరిగింది. అలాగే హైదరాబాద్లో 9 నెలల పసికందు ఇంటి పక్కవాడు తల్లిదండ్రుల పక్కన పడుకున్న పాపను తీసుకెళ్ళి అత్యాచారం చేసి బాత్రూంలో చంపేశాడు. మరి ఇప్పుడే స్క్రోలింగ్లో కూడా వస్తుంది టీవీ న్యూస్లోన 5 నెలల చిన్నారిని తీసుకెళ్ళి ఒక ముసలివాడు పండు ముసలివాడు అమ్మాయిని చాలా ఎంత ఘోరాతి ఘోరంగా అంటే అది ఒక మహిళగా చెప్పలేము. ఒక ఆడబిడ్డ ప్రతి తల్లికి సృష్టికి మూలము, ఒక దేశం బాగుపడాలన్న ఆడది. అటువంటి ఆడబిడ్డ జన్మనిచ్చే కన్న తల్లి జన్మనిచ్చే స్థలాన్ని ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగానికి విరుద్ధంగా ఈరోజు తూట్లు పొడుస్తూ అలాగే మైనర్ తీరనటువంటి బాలికలను అతి కిరాతకంగా హింసించి చంపడం ఎంత ఘోరాతి ఘోరం. ఇప్పుడు జరుగుతున్నారు, ఇందాక మీరు చెప్పారు ఇప్పుడే స్కూలింగ్ చూస్తున్నాను, ఒక చిన్నారి పైన కూడా లైంగిక దాడి జరిగిందని చెప్పేసి, అంటే ఇప్పుడు వరుసగా జరుగుతున్న దాడులు కావచ్చు, మైనర్ బాలికల మీద జరుగుతున్న అత్యాచారాలు కావచ్చు, ఇవన్నీ అంటే ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే జరుగుతున్నాయంటారా లేక అసలు ఏంటిది అనుకుంటున్నారు? ఎస్, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్లనే జరుగుతున్నాయి. కారణం ఏమంటే గతంలో ఇలా జరిగే దాడులకు అనుగుణంగానే మహిళా సంఘాలన్నీ కూడా కలిపి ఒక కార్యాచరణను ప్రణాళికను రూపొందించుకొని కొన్ని చట్టాలను ఏవైతే మహిళా హక్కులు ఉన్నాయో వాటిని కాపాడడం కోసం కూడా ఒక ప్రణాళికను రూపొందించుకొని ఆ ప్రణాళికాబద్ధంగా విప్లవోద్యమాలు నడిపి పోరాటాలలో నిత్యం ఉన్న మహిళలు ముందుకొచ్చేసి నట్టి నడిరోడ్డుపై విప్లవోద్యమాలు చేసి నిర్భయ దిశ సమత చట్టాలను తీసుకువచ్చినాం. అయితే వాటితో సమ్మతం కావడం లేదు. ఆన్ ది స్పాట్లో ఎక్కడైతే జరగబడిందో అన్యాయము అక్కడ స్పాట్ అనేది ఒక అమలు అనేది కావాలి. ఏందది అంటే ఎన్కౌంటర్, ఒక ఎన్కౌంటర్ చేస్తే తప్ప ఈ దాడులు తగ్గవు. మీరు చెప్పండి, అంటే ఇట్లా ఎన్కౌంటర్లు చేసుకుంటేనే న్యాయం జరిగినట్లు మీరు భావిస్తున్నారా? అసలు ఈ యొక్క కేసులో ఏమనుకుంటున్నారు మీరు? ఎన్కౌంటర్ కంపల్సరీ జరగాల్సిందే, ఎందుకంటే గతంలో అనేక సంఘటనలు జరిగినాయి. ఇప్పుడు గతంలో నంద్యాలలో ఒక పోలీస్ కానిస్టేబుల్ని నిర్దాక్షిణ్యంగా చంపడం జరిగింది, అట్లనే అదే నంద్యాలలోనే హోంగార్డును కూడా చంపడం జరిగింది. పోలీసు యంత్రాంగానికి కూడా చెప్తా ఉన్నా, మీరు ఎన్కౌంటర్ చేయకపోతే భవిష్యత్తులో ఇప్పుడు మైనర్ బాలురని చెప్పి ఇవాళ పోలీస్ స్టేషన్లు కూర్చోబెట్టి సఫర్యలు చేపడుతున్నారు పోలీసు యంత్రాంగం. మరి అట్లాంటి వ్యక్తులు రేపు పొద్దున్న పెద్దగైతే ఇంకా ఎంతమందిని ఏ విధంగా ఆడవాళ్ళను చేర్చబడతారో మీరే ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నా ప్రభు. ఇప్పుడు ఇవాళ హోమ్ మినిస్టర్ గారు గతంలో ఏం మాట్లాడింది, ఈరోజు ఎందుకు నోరు మూగబోయింది అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈరోజు నేను ఎందుకు ఆ బాధను వ్యక్తం చేస్తున్నానంటే నాకు కూడా 2 బిడ్డలు, రేపు పొద్దున నా బిడ్డలు బయటికి తిరగాలంటే కూడా రేపు నాకు తండ్రిగా ఎంత బాధ ఉందో అంత బాధతో నేను ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. ఇవాళ పొద్దున్న నుంచి నన్ను ఎంత టార్చర్ పెట్టారో, నా ఆడపిల్లలు నా ఇంట్లో
కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాను నా తండ్రికి ఏమవుతుందో అని చెప్పి, ఇవాళ నా ప్రాణం పోయినా పర్వాలేదమ్మా, రేపు నీలాంటి పిల్లలకి ఏం జరగకూడదు, నా బిడ్డలాంటి వాళ్ళకి ఇంకా ఎంతో మంది బలి కాకూడదు అని చెప్పి ఇవాళ ఈ నందికొట్కు చేరవడానికి దాదాపుగా నేను 5 గంటలు బస్సు మారుస్తూ నేను ఇక్కడికి రావడం జరిగింది. నేను వెహికల్లో రావాల్సి ఉన్నప్పటికీ కూడా పోలీసులు నన్ను టార్చర్ చేస్తూ నా చేస్తారనే ఉద్దేశంతో నేను ఫ్లైట్ మోడ్లో పెట్టుకుని నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను మాట్లాడుతుంటే కూడా పోలీసులు నన్ను టార్గెట్ చేస్తూ ఫోటోలు తీస్తూ పోలీసులకు సమాచారం ఇస్తున్నారు. పోలీసులకు ఒకటే చెప్తా ఉన్నా, మొన్న మీకు కూడా తెలుసు, నంద్యాలలో మీ కానిస్టేబుల్ చంపితేనే ఇదే ఎస్పీ ఉన్నారు, ఈ హోంగార్డును చంపినప్పుడు కూడా ఇదే ఎస్పీ ఉన్నారు, మీరు కూడా ఆలోచన చేసుకోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. చెప్పండి, అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది, అంటే ఆ మైనర్ బాలికకు సంబంధించిన కుటుంబ సభ్యులు కాదు, ఆ గ్రామం సంబంధించిన వారు కూడా కాదు. అయితే మీలో ఇంత ఉత్సాహంగా ఈరోజు ఇక్కడికి చేరుకున్నారు కదా, అసలు ఉద్దేశం ఏమంటారు? నేరస్తులను శిక్షించాలని, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలని, బాలికలపైన మరీ దారుణంగా జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలని, ఇవన్నీ అరికట్టపోవడం కారణం ఎవరంటే ప్రభుత్వమే. ఎందుకంటే గత ప్రభుత్వం కూడా దిశ చట్టం చేస్తామని చెప్పి మోసం చేసింది ప్రజల్ని. దిశ లేదు, చట్టము లేదు. ఆ చేయడం వల్ల ఏమవుతాయంటే మహిళలపైన దాడులు చేసే వాళ్ళు శిక్షించే వాళ్ళే లేరు. నువ్వు పొరపాటున మహిళ ఇప్పుడు 8 ఏళ్ళ పసిపాపని అత్యాచారం చేసి చంపేసినారా లేదంటే ఆ 3 పిల్లల్ని చూపిస్తున్నారు. నిజంగా 3 పిల్లల్లో వాళ్ళని చూస్తే అత్యాచారం చేసినారా లేదా మనకే తెలిసిపోతుంది. మరి వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెట్టితే వాళ్ళ కుటుంబాలను కూడా అరెస్ట్ చేసినారు. వాళ్ళు ఏమంటున్నారు, మేము ఈ శవాన్ని మీరు ఇట్లా ఎన్ని వెతికినా, నెల వెతికినా, 2 నెలలు వెతికినా శవం దొరకదు అంటారు. మరి శవం దొరకదునప్పుడు వాళ్ళకి తెలుసు కదా అనేది మనకు అర్థమైపోతుందా? కాబట్టి పిల్లోళ్ళు మాత్రం చేయలే, ఆ 3 ఒకటే కాదు, దాని వెనక ఇంకా 3 పైన ఉంటారనేది వాస్తవంగా బయటపడుతుంది. మరి ఈరోజు అత్యాధునికమైన అంటే చంద్రమండలం పైన ఇక్కడ నుంచి ఆపరేట్ చేసిన వాళ్ళు ఈ ఇదింత చెరువులో పడేసిన వాళ్ళని బతికి తీయలేరా? తీయగల కెపాసిటీ ప్రభుత్వానికి ఉంది, కానీ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఇది మనం చూస్తున్నట్లయితే కార్తీక్, ఇక పూర్తి స్థాయిలో ఒకటే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు, ఏదైతే బాలిక అదృశ్యమైందో ఖచ్చితంగా ఆ బాలిక సంబంధించిన ఏదైతే ట్రేస్ అవుట్ చేసి వారి యొక్క కుటుంబ సభ్యులకు అప్పచెప్పాలి, అంతదాకా తమ పోరాటాన్ని కొనసాగిస్తాము, తమ ఆందోళన ప్రభుత్వము చిత్తశుద్ధితో ఏదైతే మార్పు చేసుకుంటుందో ఖచ్చితంగా ఈ యొక్క బాలికను బయట పెట్టాలంటూ ఇక్కడ ఉన్న వారంతా కోరుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. కార్తీక్, రైట్ లోకేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.